అంటే ఖచ్చితంగా సిలువలో యేసు చనిపోయిన రాత్రి ఎక్కడికి వెళ్ళారు పారడైస్ కి వెళ్ళారు వెలుతురు ఏం చేశారు ఆ చెరను చెరగ అలాగే పట్టుకొని పోయి మూడవ ఆకాశాన్ని పెట్టి చెరను చెరగానే పట్టుకొని పోయి వాళ్ళకి విడుదలని విమోచన ప్రసాదించి అక్కడ వారిని ప్లేస్ చేసి ఆ మళ్ళీ వచ్చేసాడు అక్కడికి అది గొడవ ఇందాకేమో వరాలు ఇవ్వడానికి ఇవులు ఇవ్వడానికి ఇప్పుడేమో మన శిక్షను పూర్తి చేయడానికి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఈ శిక్షనంతా పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇందాక దగ్గర ఇచ్చాడు ఇప్పుడేమో తీసుకోండి ఏం తీసుకున్నాడు మరణం యొక్క పాతం యొక్క తాత్వం ఇవన్నీ వసూలునే మనం పోగొట్టుకున్న గొడ్డలి మనం పోగొట్టుకున్న ఆత్మ ఇదంతా వసూలు కోటం ఇప్పుడు ఉంది దేవునికి స్తోత్రం కలుగుతుంది ఈ పాదాలన్నీ పడి శిక్షను ముగించి ఇంకా తెల్లవారక ముందే సమాధిని గుండె చిర్చి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది అసలు ఏం మాట్లాడదాం దేవునికి స్తోత్రం ఇందు నిమిత్తము తెలుసున్న ఫలితార్థం ఒక్కటే ఏసయ్యా సిలువలో మరణించిన నాడు నేరుగా పారడైస్కి వెళ్ళారు అందులో ఆదాం మొదలుకొని మోచించబడ్డ పరిశుద్ధులందరూ ఉన్నారు శిలువ మీద మరణ దొంగోడు దాకా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మూడవ ఆకాశంలో పెట్టాడు మళ్ళీ వచ్చాడు పాతాళంలో శిక్షను పూర్తి చేశాడు జరిమానా కట్టేశాడు జరిమానా కట్టేయటం ద్వారా మనం కోల్పోయినటువంటి మన ఆత్మలను విమోచించాడు విమోచించి మరణం యొక్క పాతాళం యొక్క తాళపుచను వారి దగ్గర నుంచి లాక్కున్నాడు మరి ఎప్పటికీ మరణానికి ఎవరి మీద అధికారం లేకుండా చేశాడు వారికి నిరాయుధులుగా మార్చేసినట్టు అయిపోయింది ఇదంతా యేసు ప్రభువారు ఈ రెండు రాత్రులు ఒక పగల్లో చేసిన భయంకరమైన శ్రమ దీని రాయడానికి ఎంత గ్రంథం అవసరం అవుతుంది ఇది యేసు ప్రభు విశ్రాంతి తీసుకున్న గడియ భూమి మీద మనుషులు ఎవరికైనా మరణంతో విశ్రాంతి లభిస్తుంది ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే లేకపోతే యాత్రలు ఏముంటాయి కానీ యేసు ప్రభువారు ఆ గడియలో కూడా పనిచేశారు సిలువకు ముందే ప్రార్థన చేశారు చేయుటకును నా చేతికి అప్పగించిన పని చేసి ముగించి నేను మహింపరిచారు సిలువ మీద ఆరో మాట ఏం పలికారు సమాప్తమైందన్నారు కానీ కిందకి వెళ్ళి పని చేస్తున్నారు అంటే యోహాను 17:4లో ప్రసంగాలు అద్భుతాలు ఆ పరిచయం సమాప్తమైంది సిలువ మీద వేలాడినప్పుడు ప్రాయశ్చిత్తం కంప్లీట్ అయింది కిందకి వెళ్ళినప్పుడు నిద్రించిన పరిశుద్ధులు పరిచయం చేశాడు సాధారణ అలాంటి ఎక్కడి పరిచయం ఎక్కడ నమ్మకం చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది హల్లెలూయా యేసు ప్రభువారి గురించి ఏమండి హాయిగా పడుకున్న మనిషిగా హాయిగా ఉయ్యలు ఊగుతున్న మనిషిగా అలా కనపడ్డు సార్ ఇప్పటికీ పరలోకంలో తండ్రి కొడుకు పరుషుని మోకరించి మనకై విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభు అంటే ఎవరండి ప్రేమ గల దేవుడు కృపగల దేవుడు జాలగల దేశమే కష్టపడే దేవుడు ప్రయాసపడే దేవుడు భారం కలిగిన వాడు మోకరించిన వాడు మనకై విజ్ఞాపన చేసేవాడు మన ప్రభు అలాంటి వాడైతే మనం ఎలాంటి వాళ్ళం రెస్ట్ తీసుకునే వాళ్ళం ఆశ్రయించబడే వాళ్ళు ఆనందించబడే వాళ్ళు దీవించబడే వాళ్ళు వర్ధించే వాళ్ళు ఇద్దరు ఇష్టం మండిపోను భారం వచ్చేవారిగా శిలువ వచ్చేవారిగా ఆత్మల కొరకు ప్రయాసపడే వారముగా దేవుని రాజ్యము కొరకు త్యాగం చేసేవారంగా ఇంకెప్పటికి బతుకుతామండి శరీర ధారగా జీవించిన కాలం అంతా మహారోధనే యాతనే కన్నీళ్ళే ప్రార్థనే మొన్నర సంవత్సరాలు పగలు పరిచే రాత్రి నిద్ర రాత్రి అంతా ప్రార్థనే గెత్సెమనలో రోదనే చెమట రక్తమైంది సిలువ యాత్రంతా రక్తధారలే సిలువ మీద వేలాడుతూ భయంకరమైన వేదన సిలువ మీద మరణించిన తర్వాత అంతకు అనేక రెట్లు ఎక్కువ మరణ వేదనలు నేను మీకోసం ఎన్ని పడ్డాను కదా కొన్నైనా మీరు పడండి అంటలేదు ఆయన నేను మీకోసం చనిపోయాను కదా కనీసం నా కోసం బ్రతకండి అని అడుగుతున్నాడు మీరు కూడా నా కోసం చావండి అన్నారా నా కోసం బ్రతకండి మీ కొరకు నేను మరణించాను నా కోసం మీరు బ్రతకండి మీకోసం నేను చచ్చిపోయాను నా ఊపిరి పోసుకొని మీరు బ్రతకండి నా జీవాన్ని మీకు ఇస్తున్నా నా శాంతిని మీకు ఇస్తున్నాను నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను నా ఆత్మని మీకు ఇస్తున్నాను నా తండ్రి ఇంటిని మీకు ఇవ్వబోతున్నాను నా సింహాసనం మీకు ఇవ్వబోతున్నాను ఎప్పటికైనా ఎబ్రీ 6:4 ప్రకారం
మనుషు కుమారుని మరలా సిలువ వేయకుండా. ప్రకటన 13:8 ప్రకారం జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న దేవుని గురిబిడ్డను ఇకను వధింపబడనివ్వక, ఆయనకి సంతృప్తిని సంతోషాన్ని కలిగించే వాళ్ళగా, మన కొరకు పుట్టిన ఈ ప్రయాసను గుర్తించిన వాళ్ళగా, మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని పొందడానికి అర్హత సంపాదించే వాళ్ళగా మనం క్రీస్తు కొరకు బతకాలి. ఆయన వేదనలు అనుభవిస్తున్న కాలం సుఖపడి సరదాపడి తింటూ తాగుతూ బతికే కాలం కాదు. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు అడగాల్సి వచ్చిన పరిస్థితి మీరు ఎదుగుతున్నారు. ఎప్పటికైనా ఒక సరైన అవగాహన ప్రభు సిలువ శ్రమను ధ్యానించి, ఆయన మరణ వేదనలను ధ్యానించి ఆయన రాజ్యంలో పాలివారు అవ్వాలి. ఇప్పుడు అవుతాం చిత్త చివరి వచ్చిన ప్రకటన గ్రంథం 1:9 బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను. ఇప్పుడు యేసును బట్టి కలుగు శ్రమలో పాలివాడైతేనే నెక్స్ట్ ఏంటి, రాజ్యములో పాలివాడు అవుతాడు. ఇప్పుడు యేసును బట్టి కలుగు రాజ్యములో మనకు పాలు పంపులు కలుగుతారు, ముందే ఉంది ఆ శ్రమలో పాలు పంపులు పొందకుండా రాజ్యంలో ఎలా పాలు పంపులు పొందుతాం మనం. నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్న మాట, పరలోకానికి దేవుని మార్గానికి దొడ్డిదారులు ఉండవు, షార్ట్ కట్స్ ఉండవు. ఒక్కటే మార్గం ప్రభు మార్గం, 100 రకాలుగా లేదండి, అక్కడ ఒకలా ఇక్కడ ఒకలాగా లేదు. ఆయన మార్గం ఒక్కటే, ఎన్నటెన్నటికి అది ఒకటే మార్గం. ఆ నిబంధన మారదు, ఆ శాసనం మారదు, ఆ క్రమం మారదు. అందుచేతనే సిలువ అనుభవంలోకి వచ్చి మరణ వేతనలో ధ్యానించి పునరుత్న బలమును పొందు నిమిత్తమై మనమందరము కూడా విశ్రాంతిని సుఖాన్ని సర్వాన్ని సంతోషాన్ని పక్కన పెట్టి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ బ్రతుకుదాం, దేవుని రాజ్యానికి చేరదాం. కృప మనందరి మీద సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్.